జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటి స్థలాల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఎడిద సీతానగరం గ్రామ ఇళ్ల స్థలాల లబ్దిదారులలో ఆందోళన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఎడిద సీతానగరం గ్రామంలో 92 మంది లబ్దిదారులకు ఇంటి స్థలాలు మంజూరయ్యాయని, లాటరీ పద్ధతిలో ఇంటి స్థలాలు కేటాయించాల్సి ఉండగా 40 మందికి ఎడిద సీతానగరంలో లాటరీ లేకుండా కేటాయించిన, మిగిలిన 52 మందికి లాటరీ పద్ధతిలో వేములపల్లిలో స్థలాలు కేటాయించడం చాలా దారుణమని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మంజూరైన 92 మంది లబ్దిదారులకు లాటరీ పద్ధతిలో స్థలాలు కేటాయించాలని వారు మండపేట తహసీల్దార్ రాజేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పెరుమస సీత మహాలక్ష్మి, కుప్పల ధనలక్ష్మి, నీలి పార్వతి, వినుకొండ గంగాభవాని, అమలకట్ట దుర్గా తదితరులు పాల్గొన్నారు. నా పేరు, మాకు ఇళ్ళ స్థలాలు 98 మందికి సెలెక్ట్ చేశారండి. బోర్డులో లిస్ట్ పెట్టిన తర్వాత మేము వెళ్ళి అవండి, మాకు ఎక్కడ ఇస్తారండి స్థలం చూస్తే ఇక్కడ తక్కువగా ఉందని అంటున్నారని అడిగామండి. అయితే సెక్రటరీ గారు అన్నారమ్మా, ఈ ఫస్ట్లో అయితే డ్రాత్ ఇస్తామా అందరికీ కలిపమ్మా అప్పుడే ఇస్తారన్నారండి. ఇప్పుడు వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత వెళ్ళి అడిగితే అమ్మా డ్రా తీరమ్మా ఆల్రెడీ భోజనాలు తీసేశారు, మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి అడగండి. ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ ఇంకొక 10 మంది కలిసి వెళ్తాండి వాళ్ళు పంచాయతీకి వెళ్ళారు, మళ్ళీ 10 మంది కలిసి వెళ్ళామండి. అలా కదండి సార్, మరి మీరు ఆ రోజు తీతం నేను ఏమో వాగ్దానం చేయలేదమ్మా తీతానని మీకు. మేమైతే తీమే అమ్మారా ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి అమ్మా అన్నారు. అయితే మీరు ఫోన్ చేయండి అమ్మారా ఆఫీస్ గారికి, ఆయన ఏం చెప్తారంటే మేము పెద్ద అధికారితో మేము మాట్లాడకూడదమ్మా, మాది ఇంతవరకు ఇంతవరకే మేము చేయగలిగింది అయితే చేద్దాము, ఇదైతే చేయమన్నారు. ఆ తర్వాత అలా కదండి మీరు ఏదన్నా మాకు చెప్పాలండి అంటే అప్పుడు ఎండి వరకు ఫోన్ చేసి ఇచ్చారండి మాకు. ఆ ఫోన్ మాట్లాడి అబ్బాయి ఏటప్పుడు మీరు అడుగుతున్నారు అన్నారండి, ఇలా 98 మందికి మాకు డ్రా తీయాలండి అంటే అలాగే ఎలా కుదురుతుందమ్మా, ఫస్ట్ 40 ముందు లిస్టులోనేమో 40 మందికి ఇక్కడ తీసేసి ఫస్ట్ సెకండ్ ఇస్తాము, తర్వాత ఏమో మిగిలిన లిస్ట్ ఏమో వేమిలిపల్లిలో ఇస్తాము అన్నారండి. అదే అలా కాదండి 92 కలిపి మాకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ పని, మిగిలిన వాళ్ళు అందరూ మేము అక్కడికి వెళ్ళిపోతాం మాకు సమయమే డ్రా చేయమని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే అలా కాదు మీరు ఎవరిని అడుగుతారో అడిగి వెళ్ళి అడుక్కోండి అని ఆయన ఫోన్లో చెప్పారండి. మేము అక్కడ పెట్టేసి వచ్చేసామండి. అంతకైనా ఒకసారి అమ్మారావు గారు కలిసి ఈరోజు మాది ఏడ్చితనారండి. మా పేరు వెళ్ళసున్న వేకుపల్లి. మేము గతంలోని 98 మందికి ఇళ్ళ స్థలాలు పెట్టుకున్నామండి. ఆల్రెడీ మంజూరు అయిపోయినా 2 నెలలు కూడా నోటీస్ బోర్డు పెట్టారు పంచాయతీ బోర్డులోని. తర్వాత 52 మందికి తీసేశారు. ఏ కారణం చేత తీసేశారని మేము పంచాయతీకి వెళ్ళి అడిగాము. ఏ కారణం చేత తీసేశారు మాకు రెస్పాన్సిబిలిటీ చెప్పండి అనేసి అడిగామండి. మీకు చెప్పవలసిన అవసరం లేదు, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అడగండి అన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి అడిగాము. తర్వాత పిల్బోస్ గారు హయాంలో ఉన్న పిల్బోస్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాము. ఆయన కూడా స్టాంప్ వేసి మాకు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కూడా వాళ్ళ సమాధానం ఎటువంటి సమాధానం చెప్పలేదు. మాకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. తర్వాత సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళామండి. వాళ్ళు కూడా మేము చూస్తామని అన్నారు. ఆయన ఇచ్చిన లెటర్ కూడా వీళ్ళు ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు. తర్వాత మా నా తోట తిరుమతులు గారు వచ్చారండి. ఆయన దగ్గరికి వెళ్ళాము. తర్వాత మేము టెంట్లు కూడా వేసామండి. టెంట్లు వేసి 4 రోజులు 1 రోజు కూడా టెంట్లు వేసి నిరాహారదీక్ష చేసామండి. అప్పుడు పిల్లి ఆయన ఎవరు పిల్బోస్ గారు కాదండి. తర్వాత వీరబాబు గారు పిల్ల వీరబాబు గారు వచ్చారండి. తర్వాత ఇంకొక అతను ఎవరు వచ్చండి తిరుమతులు గారు పంపించారు. పంపించిన తర్వాత ఏంటమ్మా మీ సమస్య అన్నారు. సార్ మాకు ఇలా 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 స్థలాలు తీసేశారండి, కారణం చెప్పండి చెప్పలేదండి అన్నాము.